హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వెయిట్ గెయిన్ అవ్వడానికి ఒక సూపర్ డ్రింక్ని ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేయబోతున్నాను. సో వెయిట్ పెరగడానికి చాలానే టిప్స్ ఉన్నాయి, అలాగే చాలానే డ్రింక్స్ ఉన్నాయి. ఇలాంటివి మన డైట్లో ఒక పార్ట్గా చేయటం వల్ల బరువు చాలా ఈజీగా పెరుగుతారు. సో చాలామంది అనుకుంటూ ఉంటారు బరువు పెరగడానికి ఫాస్ట్ ఫుడ్స్ తినేయచ్చు, అలాగే స్వీట్స్ తినచ్చు, ఇంకా కూల్ డ్రింక్స్, ఇంకా జంక్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తినచ్చు అని చెప్పి అనుకుంటారు. సో అలా అస్సలు చేయకండి. ఇంకా దానివల్ల ఏమవుతుందంటే బెల్లీ ఫ్యాట్ ఎక్కువగా వచ్చేస్తుంది, దానివల్ల హార్ట్ డిసీజెస్ వస్తాయి, కొలెస్ట్రాల్ ఎక్కువైపోతుంది. సో ఇలాంటివి తింటూ అసలు వెయిట్ పెరగడానికి ట్రై చేయకండి. మనం బరువు పెరగాలనుకున్నా సరే మంచి డైట్ ఫాలో అవుతూ బరువు పెరగాలి. సో ఇలా చేయటం వల్ల మనం హెల్దీగా వెయిట్ గెయిన్ అవుతాము, అలాగే మంచి డైట్ ఫాలో అవుతూ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. సో ఇంకా చాలా మంది అనుకునే విషయం ఏంటంటే సన్నగా ఉన్నాం కదా ఎక్సర్సైజ్ ఎందుకు చేయటం అని చెప్పి అనుకుంటారు. సో సన్నగా ఉన్నా సరే ఎక్సర్సైజ్ అనేది మన బాడీకి చాలా హెల్దీనెస్ ఇస్తాయండి. సో డెఫినెట్ గా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. మనలో మెటబాలిజం ఇంప్రూవ్ అవుతుంది, అలాగే బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, ఇంకా మజిల్స్ లో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. సో అందుకోసం మనం ఎక్సర్సైజ్ చేస్తూ మంచి డైట్ చేస్తూ వెయిట్ గెయిన్ అవటం వల్ల చాలా హెల్దీగా ఉంటాము. ఓకే, ఇప్పుడు వెయిట్ గెయిన్ అవడానికి ఆ డ్రింక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ఓకే, దీన్ని మనం డ్రింక్ గా పిలుచుకోవచ్చు, లేదంటే స్మూతీగా కూడా పిలుచుకోవచ్చు. ఇందుకోసం మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బనానా అండి. 2 బనానాస్ని తీసుకోండి. బనానా మరీ పచ్చిగా ఉండకూడదు, సో కొంచెం పండిన బనానాని తీసుకోండి. వాటిని స్మాల్ స్మాల్ పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇందులో యాడ్ చేయాల్సిన ఇంగ్రీడియంట్ వచ్చేసి బాదం. 4 or 5 బాదం తీసుకోండి. సో ఇంకా మీకు టైం ఎక్కువ ఉన్నట్లయితే 1 day before బాదంని నానబెట్టి ఆ తర్వాత రోజు వాటికి ఉన్న పొట్టును తీసేసి ఆ బాదంని మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఇన్స్టెంట్గా మీకు కావాలి అనుకుంటే ఓకే ఇలా కూడా బాదంని వేయచ్చు. 4 or 5 బాదం తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి క్యాజూ. 4 or 5 క్యాజూని తీసుకోండి. ఓకే, ఫస్ట్ వీటిని మిక్సీ చేసేయండి. ఓకే, మిక్సీ చేసేసిన తర్వాత మొత్తం నీట్గా పేస్ట్ అయిపోతాయి కదా క్యాజూ, బాదం, బనానా. ఆ తర్వాత అందులో 1 కప్ మిల్క్ని యాడ్ చేయాలి. ఓకే, మిల్క్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయండి. ఓకే, స్మూతీ రెడీ అయిపోయింది. ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఏం చేస్తారంటే ఇందులో 1 స్పూన్ హనీని యాడ్ చేయండి. ఇంకా టేస్టీగా కావాలి అంటే 1 స్పూన్ షుగర్ని కూడా యాడ్ చేయొచ్చు, ఎందుకంటే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకుంటున్నారు కాబట్టి ఓన్లీ 1 స్పూన్ యాడ్ చేయండి. అంతకుమించి ఎక్కువ యాడ్ చేయమాకండి, ఓన్లీ 1 స్పూన్ యాడ్ చేయాలి. అలాగే ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత బాదం అండ్ పిస్తాతో మనం పైన గార్నిష్ చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ, వెయిట్ గెయిన్ అవ్వడానికి సూపర్గా పనిచేస్తుంది. సో డెఫినెట్గా ట్రై చేసి చూడండి. ఓకే, ఇంకా ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేయొచ్చు వెయిట్ గెయిన్ అవ్వాలి అనుకునే వాళ్ళు. ఖర్జూరాని యూస్ చేయండి. నార్మల్గా ఖర్జూరాని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పైన సర్వ్ చేసుకొని అన్నా తీసుకోవచ్చు. లేకపోతే ఇప్పుడు మిక్సీ చేసాం కదా బాదం క్యాజూతో పాటు ఈ ఖర్జూరా కూడా వేసేసి మిక్సీ చేసేస్తే అది స్మూత్గా పేస్ట్లాగా మారిపోతుంది. సో అలా అయినా సరే తీసుకోవచ్చు. బరువు పెరగడానికి ఈ ఇంగ్రీడియంట్స్ అనేవి చాలా యూస్ఫుల్గా ఉంటాయి. ఇంకా మంచి ఫ్యాట్ కూడా యాడ్ అయి ఉంది కాబట్టి వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో వెయిట్ పెరగాలి అనుకునే వాళ్ళు ఈ డ్రింక్ని డైలీ 1 గ్లాస్ తప్పకుండా తాగండి. వితిన్ 7 డేస్లో మీకు చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. సో 7 డేస్లో వెయిట్ గెయిన్ అవుతారు అనగానే చాలా కేజీస్ పెరిగిపోవటం అంటూ జరగదండి, వెయిట్ గెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతారు. ఈ డ్రింక్ని డైలీ తీసుకోవటం వల్ల నిదానంగా వెయిట్ గెయిన్ అవుతూ ఉంటుంది. ఓకే, డెఫినెట్గా ట్రై చేయండి. అలాగే మనం డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసాం కదా, డ్రై ఫ్రూట్స్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇందులో మనం యాడ్ చేసిన ఇంగ్రీడియంట్స్ కాంబినేషన్ ఏమవుతుందంటే మనం వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఓకే, ప్రతిరోజు ఏ టైంలో అయినా సరే 1 గ్లాస్ ఈ డ్రింక్ని తీసుకోవటం వల్ల వెయిట్ గెయిన్ అనేది చాలా ఈజీ అవుతుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.